ఒక తాత ఉండేవాడు జరిగిన సంగతి ఏ ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవాడు బైబుల్ చదువుతాడు మనవడు మనవడు వరుస అవుతాడు తాత ఏడు ఎప్పుడు బైబిల్ చదువుతాడు ఏది నీకు కూడి ఇదే ఏ చేతగా సిగ్గు రోషన్ లేకుండా ఏ ఎప్పుడు చాలా కాలం వాడి మాటలు తాత విని 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 ఏం చేస్తుంది బైబుల్ ఏమి ఏం కూడి పెట్టుద్ది నీకు ఆ తాత తీసుకొని రెండు మూడు రోజులు కాలినడకన వాణ్ణి అడవుల్లోకి తీసుకెళ్ళి అక్కడ లోయ్లో తీసుకెళ్ళి ఆ లోయ్లోకి వెళ్ళిరాపో అన్నాడట వెళితే అస్థి పంజురాలు అస్థి పంజురాలు అస్థి పంజురాలు వా తాత ఇదేంటి తాత శవాలు తిప్పలోకి దించేవేండి పైకి పైకొచ్చాడు రై ఇది నీ కూడి పెట్టుదా ఇదేం చేసింది నేను ఇదేం చేసింది అన్నావే ఇదే గనక నా జీవితాన్ని మార్చకపోయింటే మొదటి రోజు నీ కంఠాన్ని కొరికి రక్తం తాగేసేవాడురా ఇది చదవబట్టే నా జీవితం మార్చబడింది మా తాత ముత్తాతలందరూ నర నరమాంస భక్షకులురా వందల మందిని తినేసిన శవాలు రా ఈ ఎంకలు స్వచ్ఛపంచాలి రావే ఏం చేసేది కూడి అంటున్నావే ఇదే కనుక నన్ను మార్చకపోయి ఉంటే ఈ వాక్యం ద్వారా రూపాంతరం చెందే నేను రెండు విసిగిస్తున్నాడు విసిగిస్తున్నాడు అంటాడు మరలా మరలా తాత అన్నాడంట అటక మీద నుంచి ఒక బుట్ట తీసి అటక మీద నుంచి ఒక బుట్ట తీసి బెజ్జాలు బెజ్జాలు బుట్ట బొట్ట వరే అట్లా ఆ చెరువులోకి వెళ్ళి దీన్ని నీళ్ళు నీళ్లు బట్టరా నాయన అంటే ఓకే తాత బుర్ర తక్కువ చూసిన వెంటనే అడగాలగా తాత దీనికి బెజ్జాలు ఉన్నాయని అడగాలగా అడగల బొర్ర తక్కువడాడు వెళ్ళాడు చెరువు దగ్గరికి తాత చూస్తూ ఉన్నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ముంచుతాడు తెస్తాడు ముంచుతాడు తెస్తాడు ఒక ఒక దోసిట్లోనైనా పెడతాం అనుకుంటే అబ్బే బే బే ముంచుతాడు తెస్తాడు చివరికి తాత తాతవు ఇదిగో ఏంటి ఇది నిన్న బెజ్జాలు ఏంటి అట్లా నీళ్ళు ఎట్లా నిలబడతాయి తాత నీళ్ళు ఎలా నిలబడతాయి మనోడా నీళ్ళు నిలబడకపోయినా పర్లేదు కానీ ఇది శుభ్రమైందిరా ఇది మసిగొట్టుకో పోయింది మారిసిపోయింది బుట్ట నువ్వు ఎప్పుడైతే ముప్పై నలభై సార్లు నేలలో ముంచి తీసి ముంచి తీసి ముంచి తీసేవో బొట్ట శుభ్రమైందిరా తాత అర్థం కాలా నువ్వు బుర్ర తక్కువడు అని నాకు తెలుసు నీకు బుర్ర ఉంది గుజ్జులేదురా నీకు ఇది వందలకు వందల సార్లు ఎందుకు చదువుతున్నావు తెలుసా ఇది ఇక్కడ నిలబడాల్సిన అక్కర్లా ఇది మన మనల్ని మన మురికి జీవితాన్ని ముత్యంలాగా మారుస్తుందిరా అపవిత్రమైన జీవితాన్ని వాక్యపు ఉదక స్నానం వాక్యపు ఉదక స్నానం చేత పరిశుద్ధపరుస్తుంది ఆ వాక్యం పౌలు జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో వెంటనే 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 ప్రార్థనా జీవితం వెంటనే బాప్పిసం వెంటనే బలం పొందాడు వెంటనే వాక్యం చదివాడు విశ్వాసులుగా మిమ్మల్ని అడుగుతున్నాను నేను విశ్వాసులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రార్థనా జీవితం ఏమైంది ప్రార్థన ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు ఎంతసేపు వాక్యంలో బలపరచబడుతున్నారు మీరు స్వరాన్ని వినినప్పుడు మీలో జరగాల్సిన ప్రక్రియ ఇది